సెక్షన్ 30 అమలులో ఉంటే దీక్ష శిబిరాలు ఎలా పెడతారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. డీజీపీ తక్షణం దీక్ష శిబిరాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించానని తనపై కేసులు పెట్టారని, అదే చట్టం టీడీపీ వాళ్లకు వర్తించదా అని ఆళ్ల ప్రశ్నించారు. దీక్షలో 10-20% మంది రైతులు ఉన్నారని, మిగిలిన వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు బినామీలు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వ్యక్తులనని ఆరోపించారు. దీక్ష శిబిరాల్లోకి చంద్రబాబు అసాంఘిక శక్తులను పంపారన్నారు. రైతులు నమ్మి భూములిస్తే చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి భూములు తీసుకున్నాడు. గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ భవనం కట్టలేదు. తాను చేసినటువంటి వాగ్దానాలని, తనను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతన్నలకే న్యాయం చేయలేదు అతను. ఏ ఒక్క రైతుకు కూడా ప్లాట్లు ఇవ్వలేదు. కేవలం 5 సంవత్సరాల కాలంలో దోపిడీ అనే దాన్నే దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో చేశాడు తప్ప ఇటువంటి అభివృద్ధి చేయలేదన్న. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, మా భవిష్యత్తుని నువ్వు కాపాడాలి అని చెప్పి రైతన్నలందరూ కూడా ఇవాళ కదం దొక్కటం రాజధానిలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా, రైతన్నలు ఈ రోజున ఇలా మాట్లాడటం అనేది మీకు అర్థం అవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. నేను గడిచిన 5 సంవత్సరాలుగా దళితుల్ని, రైతుల్ని దారుణంగా హింసించి కొట్టించి చివరికి వాళ్ళు పండించినటువంటి పంటని సైతం తగలబెట్టించి ఇవాళ మళ్ళా నేను రైతుల సంక్షేమం కోసం నేను ర్యాలీలు చేస్తున్నాను, దీక్షలు చేస్తున్నాను, పోరాటాలు చేస్తున్నాను అని అంటాం. ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. తన మీకున్నటువంటి అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మీరు అసలు రాజధానిలో జరిగినట్లుగా బయట ప్రపంచానికి చిత్రీకరించటం ఎంతవరకు సబబు? ఎక్కడో బీహార్ రాష్ట్రంలోనో, ఎక్కడో తమిళనాడులో జరిగినటువంటి వాటిని మీరు మీ అబ్బాయి లోకేష్ బాబు గారు కలిసి సోషల్ మీడియా ద్వారా ఇక్కడేదో జరిగిపోతున్నట్లు, ఇక్కడేదో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నట్లుగా చేసి చూపించడం ఎంతవరకు సబబు చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం. ఇంకోటి కూడా